గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతో కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే, ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు ఇవాళ కాంగ్రెస్ అమ్మడ. మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికన్నా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు, కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది, మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో, ఎంత మంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుగా కొట్లాడినరో, అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు, తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణానది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణానది, ఈ రెండు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలే, ఎందుకుండాలే బీఆర్ఎస్, ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే, ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది, అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలన్నా, గల్లాబట్టి అడిగేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి, కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే, గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, ఇది మా పోచారంకు ఎప్పుడు చూసినా 10 మున్సిపాలిటీలు, అదేవిధంగా 61 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి 125 గుడులు కట్టించినా, దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని, రాజశేఖర్ రెడ్డి గాని, రాజు గాని, నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటు లో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మికి, నేను దాని మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది, ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2,500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను,
18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,000,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా బోనస్ క్వింటల్ కి 500 బోనస్ అన్నారు, రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టినరు, మరి ఆ ఫ్రీ బస్ లో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు, చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలు అని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు ఆయన అంటే 100 మీటర్ల లోపల మనల్ని పాతి పెడతారంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీసుమార్కాన్లు ఉండే ఇది వరకు. 2001 నుంచి 2014 దాకా వాళ్లతోనే కొట్లాడినాం. అట్లాంటి తీసుమార్కాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ఖాన్ పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో, అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా, మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలం, 27 మంది ఎమ్మెల్సీలం బస్సు వేసుకుని వస్తాం. ఎవ్వరికి అన్యాయమైనా ఎవ్వరికి ఇబ్బంది అయినా మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీయో కాదు, ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు. ఇది తెలంగాణకి ఎన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా. తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గులాబీ జెండా వేసుకున్నాం అనుకునే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనో లేరు, భయపడవలసిన అవసరం లేదు. మనకెవరు ఉన్నారు బాసులు? గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు. మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలంటున్నారు. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు పార్లమెంట్ లా అంటే, రేపక్కడ తెలంగాణ అన్న మాట ఇనవాడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక్క గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నోడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం, మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, వాళ్ళందరూ కలిపి 7 గురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మను లేదు, కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు, ఆఖరికా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాట.